అన్నా అన్నా ఏమన్నాడు డెవిల్ అన్నా డెవిల్ అన్నా ఇప్పుడు డెవిల్ మూవీ చూస్తున్నా కళ్యాణ్ రామన్న మూవీ నిజంగా నేను ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేశాను కానీ ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఈ రేంజ్ యాక్టిట్యూడ్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల ఒక వేరే లెవెల్ వెళ్ళిపోయింది బింబిసారా తర్వాత ఇంకో స్టెప్ ఎక్కడంటే ఖచ్చితంగా డెవిల్ మూవీతో అన్న అసలు నిజంగా ఆయన తీసుకున్న స్టోరీస్ ఏందన్నా స్టోరీస్ కానీ డైరెక్టర్ కానీ కొత్త వాళ్ళు తీసుకుని అసలు కొత్త కొత్త స్టోరీలు డిఫరెంట్ స్టోరీలు డిఫరెంట్ లుక్ అసలు ఈ సినిమాలో అయితే రెండు లుక్లు అన్నా రెండు లుక్లు కూడా మామూలు లేదు అసలు ఫస్ట్ బ్రిటిష్ ఎంపైర్ ఒక లుక్ తర్వాత ఇది రెండు లుక్లు కూడా పర్ఫెక్ట్ యాక్ట్ అయ్యాడు కళ్యాణ్ రామన్న తప్ప ఈ సినిమా వేరే ఎవరిచ్చినా కూడా అట్రబ్లాబే కళ్యాణ్ రామన్న యాక్టింగ్ కి ఆయన లుక్ కి ఆయన స్టైల్ కి వేరే లెవెల్ అన్న సినిమా బింబిసార కలిసిన దాటిపోద్ది డెఫినెట్ నేను చెప్తాను బింబిసార తర్వాత సంయుక్తమైన సెకండ్ సినిమా కదా అవును కాంబినేషన్ బింబిసారలో చిన్న క్యారెక్టర్ ఉండడం వల్ల మరి అలద్ర కాంబినేషన్ బాగుంది అనుకున్నారు ఏమో తెలియదు కానీ ఈ సినిమాలో కూడా అవునే పెట్టారు సో ఇందులో క్యారెక్టర్ బాగుంది ఆవిడ యాక్టింగ్ మనకు తెలుసు నాచురల్ స్టార్ గా ఉంటారు నాచురల్ యాక్టింగ్ ఉంటది చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది అన్న నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే ఫైట్స్ కానీ బీజియం కానీ అసలు వేరే లెవెల్ అన్న నిజంగా అసలు ఆయన ఫైట్స్ అయితే మాత్రం అసలు ఆ స్టైల్స్ ఫైట్స్ ఏమన్నా అసలు కళ్యాణ్ రామన్న డే బై డే స్టెప్ బై స్టెప్ ఎక్కుతున్నాడు డెఫినెట్ గా బింబిసార టూ వస్తే మాత్రం కళ్యాణ్ రామన్న డేట్స్ దొరకడం కూడా కష్టమే ఫ్యూచర్ లో జూనియర్ ఇండియా మించిపోయే కళ్యాణ్ రామ్ ఓకే బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ.